In three phase connection there is two methods, star method, delta method. Actually entante three phase lo rendu methods raavadaniki reason entante mottham aaru wire lu unde three phase. Aaru wire lu undabodam ibbandi kabatti naalugu wire la ledha moodu wire la ante three phase three wire system, three phase four wire system an antaru. Okay na, three phase four wire system ni star ani identi star idi. Three phase three wire system emantaru delta antaru, din emantaru delta delta antaru. Ante illa neutral untundi, illa neutral undadu, illa neutral undadu, illa neutral undadu. Okay na, so neutral unnapudu, neutral unnapudu ఏమైందంటే ఫేజ్ వోల్టేజ్ లైన్ వోల్టేజ్ అంటే బై రూట్ 3 టైమ్స్ అవుతుంది. అంటే ఇది ఫేజ్ వోల్టేజ్, ఇది లైన్ వోల్టేజ్. లైన్ వోల్టేజ్ ఎక్కువ ఉంటది, ఫేజ్ వోల్టేజ్ తక్కువ ఉంటది. కాబట్టి మీకు స్టార్ డెల్టా స్టార్టర్ ఉంటుంది. స్టార్ డెల్టా స్టార్టర్ లో ఫస్ట్ ఏమేయాలి, స్టార్ వేసి తర్వాత డెల్టా లేస్తాం. స్టార్ లేయడం వల్ల ఏంటంటే ఫేజ్ వోల్టేజ్ తగ్గిస్తున్నావు. స్టార్ లేయడం వల్ల ఏం చేస్తున్నావు, ఫేజ్ వోల్టేజ్ తక్కువ ఇస్తున్నావు. లైన్ వోల్టేజ్ మొత్తం ఇయ్యంటే ఓన్లీ ఫేజ్ వోల్టేజే ఇస్తున్నారు. ఏం చేస్తున్నారు, ఫేజ్ వోల్టేజ్ ఇచ్చి ఏం చేస్తున్నారు, మళ్ళా డెల్టా కేస్తాను. డెల్టా కిలో ఫుల్ అవుతుంది చూడండి. అంటే మనం స్టార్టింగ్ లో తక్కువ ఇవ్వాలి కాబట్టి స్టార్ లో వేస్తున్నాము. స్టార్ లో వేస్తే ఫేజ్ వోల్టేజ్ లైన్ వోల్టేజ్ కంటే ఏమైతుంది చూడండి, రూట్ త్రీ టైమ్స్ తగ్గింది. మరి తక్కువ ఇచ్చి పికప్ చేస్తాం. కానీ ఇక్కడ కరెంట్ సేమ్, ఇక్కడ ఏంటి కరెంట్ సేమ్, ఇక్కడ కరెంట్ వేరు వేరు, పవర్ సేమ్. VLIL cos φ ఇక్కడ కూడా VLIL cos φ, రూట్ త్రీ VLIL cos φ అక్కడనే, రూట్ త్రీ VLIL cos φ ఇక్కడ సేమ్. కానీ ఏం మారుతున్నాయి ఇంటర్నల్ గా, వోల్టేజ్ కరెంట్ మారుతున్నాయి, వోల్టేజ్ కరెంట్ మారుతున్నాయి. సో వోల్టేజ్ కరెంట్ మారితే ఏమైతుంది, అక్కడ V phase is equal to VL under root by root 3 అయింది. ఇక్కడ ఏమైంది, VL is equal to IL, VP is equal to VL అయింది. అంటే ఏం లేదన్న, ఒక ఫేజ్, ఇది ఫేజ్ అంట. లైన్ కి లైన్ కి మధ్య ఉండే లైన్ వోల్టేజ్. కానీ ఇక్కడ చూడండి, లైన్ వోల్టేజ్ ఫేజ్ వోల్టేజ్ సేమ్. ఇక్కడికి వచ్చే వరకు ఏమైందని, ఫేజ్ వోల్టేజ్ లైన్ వోల్టేజ్ మారుతుంది. ఇదే మెయిన్ కాన్సెప్ట్ అన్న. సో ఇది బట్టి పడాలి. స్టార్ లో వేస్తే మోటార్ కి తక్కువ వోల్టేజ్ వస్తుంది, తర్వాత పికప్ అయినాక ఏం చేస్తాం, ఎక్కువ వోల్టేజ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఏమైతుంది, ఎక్కువ వోల్టేజ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. అట్లానే ట్రాన్స్మిషన్ లో కూడా, ట్రాన్స్మిషన్ అంటారు కదా, ట్రాన్స్మిషన్ అంటే ఏంటిది, టవర్ మీద తీసుకుపోయినప్పుడు న్యూట్రల్ తీసుకుపోవాల్సిన అవసరం లేదు, రాబోవడానికి గుదర ఇక్కడికి న్యూట్రల్ తీవాల్సిన అవసరం ఉంటా ఉండదు. ఓకేనా. కంపల్సరీ ఏం చేయాలి, మనం ఇక్కడనే క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ ఏం చేస్తాం, మనకు ట్రాన్స్ఫార్మర్ ఉందనుకోండి, మీరు ఎక్కడైనా మనం వాడలో ఉండే ట్రాన్స్ఫార్మర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడికి మూడు వస్తాయి, ఇక్కడికి ఏమొస్తాయి, మూడు వస్తాయి. ఇది ఎంతాయి, నాలుగు వస్తాయి. అంటే ఇదేంటిది డెల్టా, ఇదేంటిది అంటే మనము ట్రాన్స్మిషన్ లో ఏమో న్యూట్రల్ అవసరం లేదు, డిస్ట్రిబ్యూషన్ లో కంపల్సరీ ఏం కావాలి, న్యూట్రల్ కావాల్సి వస్తుంది. న్యూటన్ కావాల్సి వస్తుంది కంపల్సరీ. ఓకే. సో ఇది స్టార్ డెల్టా కనెక్షన్ యొక్క ఇంపార్టెన్స్. అందుకే ఇండక్షన్ మోటార్ కూడా లోపల డెల్టా ఇస్తారు. ఇండక్షన్ మోటార్ కనెక్షన్ ఇచ్చినప్పుడు ఫోర్ వైర్స్ ఇస్తాము, లోపల స్పిరల్ కేజ్ అయినప్పుడు లోపల ఏమైతుంది, డెల్టా కనెక్షన్ ఉంటుంది. ఎందుకు, లోపల న్యూట్రల్ అవసరం లేదు, లోపల న్యూట్రల్ అవసరం లేదు, ఇక్కడ మాత్రం న్యూట్రల్ అవసరం ఉంటుంది. ఓకేనా. అట్లా మనకి కనెక్షన్స్ మారుతుంటాయి. ఓకే. సో ముఖ్యంగా ఏంటంటే వైర్ సేవింగ్. ఇక్కడ వైర్ సేవింగ్ అంటే ఆరు వైర్లు కొట్టవడం ఇంకా, మూడు వైర్లు కొట్టవడం, నాలుగు వైర్లు కొట్టవడం ఇంకా, వన్ బై వన్ మనకి ఈజీ అయింది. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ స్టార్ డెల్టా కనెక్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్.